తిరుపతిలోని అలిపిరి వద్ద డ్రైవర్ కార్మికుల నిరసన. 12 సంవత్సరాలు పైబడిన వాహనాలను తిరుమలకి అనుమతించమన్న ప్రకటనతో డ్రైవర్ కార్మికుల నిరసన తెలిపారు. తిరుమలపై ఆధారపడి సుమారు 45,000 మంది డ్రైవర్ కార్మికులు పనిచేస్తున్నారని, ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే భారీ ఉద్యమాలు చేపడతామని డ్రైవర్ కార్మికులు హెచ్చరించారు. అధికారులు 12 సంవత్సరాలు పైబడిన వాహనాల్ని తిరుమతికి అనుమతించబడము అని చెప్పి మీడియాలో చూసాము. మీడియా ముఖంగా మేమందరూ దాన్ని తెలుసుకున్నాము. కావున మా మోటార్ కార్మికులందరూ ఐక్యతగా ఈరోజు ఒకటే చెప్పబోతున్నాం, ఒకే దాటిపైన ఉన్నాం. మేము ఈ తిరుమలలో దాదాపు 25-30 సంవత్సరాల నుంచి యాత్రికుల్ని సురక్షితంగా తిరుమలకి తీసుకెళ్ళి తీసుకురావడమే మా బాధ్యత. మాకు దీనికి మించిన వృత్తి కానీ, దీనికి మించిన బిజినెస్లు కానీ, లేకపోతే యాత్రికులకు చెడ్డ చేయడమో, లేకపోతే యాత్రికులను మోసం చేయడం మాకు చేత కాదు. యాత్రికులను సురక్షితంగా తీసుకెళ్లడం, తీసుకురావడం మాత్రం మాకు తెలుసు. అలాంటి మమ్మల్ని బయట వాళ్ళతో ఏది తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఈ నెలలో ఏదో ఒక 2-3 వాహనాలు వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయ్యాయని చెప్పి అన్ని వాహనాలకి నిబంధనలు పెట్టి ఈ బండ్లన్నీ పంపించము. వీటికన్నిటికీ మేము 8 సంవత్సరాలు అనేది ఒక ఇది పెడతామంటున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదనేది మా అందరి ఉద్దేశము. కాబట్టి మా అందరి ఒకే దాటిపైన ఉండే ఒక మాట ఏమంటే, మేమందరూ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నమ్ముకొని యాత్రికులు నమ్ముకొని బతుకుతున్నాం. కాబట్టి ఈ మా మోటార్ ఫీల్డ్లో ఈ లోకల్ ట్యాక్సీ డ్రైవర్ని మినహాయించి మీరు బయట ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు మీరు వాళ్ళకి లైసెన్స్ సర్వీస్ పెడతారో, లేకపోతే వాళ్ళకి ఈ తిరుమల ఘాట్ రోడ్లో వాళ్ళకి వెళ్ళొచ్చేది వాళ్ళకి సర్వీస్ ఉందో లేదో వాళ్ళని మీరు కనుక్కోలేదంటే మా పైన కట్టెర్ర చేసి మా కుటుంబాలు మేమంతా రోడ్లపైకి వచ్చే విధంగా మీరు చేయొద్దండి. దాదాపు ఈ తిరుమల తిరుపతి నమ్ముకుని మోటార్ కార్మికులందరూ 45,000 మంది నుంచి 60,000 మంది ఈరోజు ఉపాధి సాగిస్తున్నాం తిరుపతిలో. అలాంటి మమ్మల్ని ప్రతిరోజు నిత్యం ప్రతినిత్యం తిరుమలకి మా వాహనాల వల్ల 9 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు టోల్ గేట్ రూపంలో మేము తిరుమలకి దేవస్థానానికి ట్రస్ట్కి డబ్బులు కడుతున్నాం. అలాంటి మాపై కషితాదింపులు వద్దు. ఆర్టీసీని ఒకలాగా, ప్రైవేట్ వ్యవస్థను ఒకలాగా చూడకండి. ఎందుకంటే మేము కూడా రోడ్ ట్యాక్స్లు కడుతున్నాం, మేము కూడా మనుషులమే అనేది మీరు గుర్తించండి. మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి మమ్మల్ని బాధించాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ మీడియా ముఖంగా ఈరోజు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మాకు సరైన స్పందన లేకపోతే టీటీడీ తరపు నుంచి కానీ, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం నుంచి కానీ మాకు సరైన స్పందన లేకపోతే మా అందరు కుటుంబాలు 50,000 కుటుంబాలు